వెల్కమ్ టు ఫోకస్. 100 కడితే 200, 1000 కడితే 2000, 100000 కడితే 200000. మంచి తరుణం మించిపోతోంది, ఆలసించిన ఆశాభంగం అంటూ ఊదరగొట్టేస్తారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు, కంటి ముందు కనకవర్షం కురిపిస్తారు. ఆశ పెట్టి దాచిపెట్టుకున్న సొమ్మంతా లాగేసుకుంటారు. తీరా అక్కడికెళ్ళి చూస్తే అంతా మాయా. డీఫర్ దాచుకోవడం కాదు, డీఫర్ దోచుకోవడం అని తెలిసేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుల దుస్థితి. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లో పొదుపు చేయాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరిది దాదాపు ఇదే దుస్థితి. ఎందుకిలా జరుగుతోంది? అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. ఇది సామాన్యుడి బతుకు చిత్రం. అప్పు చేస్తే వడ్డీ కట్టమంటూ చావుగొడతారు. సరే దాచుకుందామనుకుంటే వడ్డీ సంగతి దేవుడరుగు, అసలుకే మోసం తెస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కంపెనీ బిచాణా ఎత్తేశాక దాచుకున్న సొమ్ము ఇక రాదని తెలిసాక లబో దిబో కాదు, లబో డబో అంటున్నారు. కొందరు న్యాయ పోరాటాలు చేస్తుంటే మరికొందరు మోసపోయామే అన్న బాధ కొద్దీ తనువు చాలించేస్తున్నారు. ఇదెవరి లోపం? కంపెనీలదా, వాటిని నమ్మి మోసపోతున్న జనానిదా, ఈ మోసాలను కట్టడి చేయలేని ప్రభుత్వాలదా? మనీ మనీ మోర్ మనీ, ఇది ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అప్లై చేసే ఫార్ములా. మీ డబ్బు మాకిస్తే దానికి మేం కొంత జత చేస్తాం, తర్వాత మీకు బోరెడంత డబ్బు. అదే మనీ మనీ మోర్ మనీ అంటే. ఒక్కసారి పెట్టుబడి పెడితే మీ దశ తిరిగినట్టే. లక్షలాది రూపాయలొచ్చి ఒళ్ళో వాళ్తాయి. ఇల్లు, కారు, బంగ్లా ఒకటా రెండా. మీ కొడుకును ఏ చదువు కావాలన్నా చదివించవచ్చు. మీ కూతురు పెళ్లి ఘనంగా చేయించవచ్చు. అసలు మా సంస్థలో పెట్టుబడి పెడితే తీరుగుండదు, లక్షలాది లాభాలు, కోట్లాది రూపాయల కుంభపుష్టి అంటూ ప్రచారం చేస్తాయి ఫైనాన్స్ కంపెనీలు. మా దగ్గర 100000 రూపాయలు వాయిదాలో చెల్లించండి, సంవత్సరం తిరగకుండానే 5 వంతులు చేసి తిరిగిచ్చేస్తామని అనే కంపెనీలు కొన్నైతే, మా కంపెనీలో ఒక్కసారి 5 లక్షలు చెల్లిస్తే 2 ఏళ్లలో 40 లక్షల రూపాయల విలువైన స్థలం రిజిస్టర్ చేయిస్తామంటోంది మరో కంపెనీ. ఇలా ఇన్వెస్ట్ చేయడమే కాదు, మా సంస్థలో మీరు ఏజెంట్గా చేరితే బోలెడంత కమిషన్, అంతేనా విదేశీయానం, విలాసవంతమైన హోటల్లో వసతి సదుపాయం, మీకు భూతల స్వర్గం చూపిస్తాం, అందనంత ఎత్తులకు తీసుకెళ్తామని మభ్యపెడతారు. ఆ మాటలకు నమ్మి మోసపోతే అంతే సంగతులు. ప్రచారం హోరెత్తేసరికి అంతా నిజమని నమ్ముతారు. తమ దగ్గరున్న సొమ్ము అంతా తీసుకొచ్చి కట్టబెడతారు. కొన్నాళ్ళు కష్టపడితే ఇక డబ్బే డబ్బని ఆశిస్తారు. భవిష్యత్తు బంగారు బాటే అని నమ్ముతారు. ఏజెంట్లు కూడా మనవాళ్లే కాబట్టి ఆ భరోసాతో బతికేస్తుంటారు. భార్య బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టేవాళ్లు కొందరైతే, ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఇంకొందరు. మరికొందరైతే పదవి విరమణ తర్వాత వచ్చే పెద్ద మొత్తాలు దాచుకుంటారు. ఇక్కడైతే డబుల్ ట్రిపుల్ వడ్డీ వస్తుందని ఆశిస్తారు. తమ జీవితకాలం పాటు సంపాదించిన డబ్బది, ఇకపై సంపాదించలేని సొమ్మని తెలిసిన ఆశ మనసు లాగేస్తుంది. అంతకు రెండింతలొస్తాయన్న భావన మనిషిని మాయచేస్తుంది. వచ్చే వడ్డీ డబ్బుతో చరమాంకాన్ని సుఖాంతం చేసుకుందామని భావిస్తారు. పోస్ట్ డేటెడ్ చెక్ బ్యాంకులో బౌన్స్ అయ్యాక అసలు సంగతి తెలిసి గుండె బరువెక్కిపోతుంది. కొండంత వడ్డీ వస్తుందన్న ఆశ కాస్త అడియాసగా మారుతుంది. కొండనాలికి మందేస్తే ఉన్ననాలికే ఊడిందని తెలిసేసరికి ఏం చెయ్యాలో పాలుపోదు. డిపాజిట్లు తీసుకునేటప్పుడు చెప్పిన మాటలు రివర్స్ అవుతాయి. అప్పుడు తీయగా మాట్లాడిన వాళ్లు తర్వాత మీద పడి కరుస్తారు. కస్టమర్ల దగ్గర కట్టించుకునేటప్పుడు మంచి స్కీమ్ టైం అయిపోతుంది. ఇప్పుడు కట్టారంటే ఇక జీవితాంతం సుఖంగా ఉండొచ్చని చెప్పిన మాటలు మటుమాయమైపోతాయి. డిపాజిట్ సొమ్ము తిరిగి ఇవ్వాల్సిన టైం అవుతోంది, మా డబ్బు మాకు ఇచ్చేయమని అడగటానికి వెళితే అక్కడ సమాధానం చెప్పే వాళ్లే ఉండరు. ఒక్కోసారి కంపెనీయే ఉండదు. దీంతో కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. లక్షలాది జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. కోట్ల రూపాయలు ఉటకాయ స్వాహ అయిపోతున్నాయి. ఒక పక్క పిల్లల బంగారు భవిష్యత్తు బొక్కిపాలవుతుంది అన్న ఆందోళన, మరోపక్క
మోసపోయామే అన్న ఆవేదన వెరసి ఒక్కొక్క ఖాతాదారుడు అనుభవించే బాధ అంతా ఇంత కాదు. సార్, 350,000 నా సొంత డబ్బులు ఉన్నాయి సార్. 350,000 ఏమంటే ఆ రోజు మీకు 80,000 వస్తే 90,000 వస్తే తీసుకోండి అకౌంట్ లేదు అన్నోళ్ళు. కనీసం అయిపోయిన తర్వాత కూడా నేను ఇన్న అప్పుల పాలు అయ్యాను. ఇంత కష్టపడి దాచుకుంటే చివరికి మిగిలింది దగాయేనా? ఇంతకాలం ఎదురు చూసింది ఇందుకేనా? అధిక వడ్డీ వస్తుందని ఆశపడ్డమే మేం చేసిన నేరమా? మా పిల్లల బతుకు బాగుపడుతుందని కోరుకోవడమే పాపమా అన్న ప్రశ్నలు పట్టిపీడుస్తుంటే ఏం చెయ్యాలో దిక్కుతోచగా న్యాయం చేయండి మొర్రో అని రొట్టెక్కాల్సిన పరిస్థితి. చిన్న మొత్తం భవిత బంగారం పోస్టాఫీస్ ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకోవడమే ఎప్పటికైనా ఉత్తమమని, ప్రైవేటు సంస్థల్లో దాచుకుంటే మన డబ్బు తీసుకెళ్లి వాళ్ల యథాన తారపోయడమని ఎవరూ గుర్తించడం లేదు. ప్రతి ఒక్కరిది లక్కీ లాటరీ కొట్టాలన్న అత్యాసే అసలు మోసానికి కారణమని ఇప్పటికీ ఎన్నిసార్లు నిరూపితమవుతూ వస్తున్నా మళ్లీ మళ్లీ ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దగాకోరు కంపెనీలు జనం సొమ్ము లూటీ చేస్తూనే ఉన్నాయి. స్పెషల్ ఫోకస్ లో టేక్ ఎ బ్రేక్.